రాష్ట్రంలో ఒక ప్రైవేట్ కంపెనీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందం, రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారము ఏప్రిల్ 2024 నుంచి 3800 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఆ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వానికి జరిగింది అని అంటున్నారు. అయితే డిసెంబర్ 2023 అంటే ఈ నెల నుంచే కొనుగోలుని ప్రీపోన్ ముందుగానే కొనుగోలు ప్రారంభించేటటువంటి విధంగా నిర్ణయం తీసుకున్నారని ఒక ఆరోపణ వస్తూ ఉంది. దాని వెనకాల మతలాబ్ ఏంటి? ఏప్రిల్లో అవ్వాల్సినటువంటి అగ్రిమెంట్ని డిసెంబర్లోకే ముందుకు తీసుకొచ్చి పెట్టడానికి మతలాబు ఏంటి? అలాగే ఏప్రిల్ 2024 ఏదైతే విద్యుత్తుని రాష్ట్ర ప్రభుత్వానికి సరఫరా చేస్తామని అగ్రిమెంట్ చేసుకుందో వారి యొక్క సొంత విద్యుత్తుని ఉత్పత్తి చేసే సంస్థ నుంచి ఆ కంపెనీ ఇస్తాను, సరఫరా చేస్తానని. అయితే సమాచారం ఏంటంటే ఆ కంపెనీ యొక్క సంస్థ ఉత్పత్తి విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థ ఇప్పటి వరకు ఆ యొక్క విద్యుత్ ఉత్పత్తి ప్రారంభము అయ్యేటటువంటి అవకాశం లేదు. ఆ కంపెనీ ఇప్పటి వరకు పూర్తి కాలేదు. పూర్తి కాకుండానే ఏప్రిల్ నుంచి ఇవ్వాల్సినటువంటి కొనాల్సిన విద్యుత్ని డిసెంబర్ నుంచే కొనటం వెనకాల మతలాబు. ఆ కంపెనీ కూడా ప్రైవేటుగా బయట నుంచి కొనుక్కొని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి అంత హదిబదిగా చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే కొన్ని అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఏప్రిల్ నెల అనుగుణంగానే ఎన్నికల కోడ్ రావటమో లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఇవాళ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్నాడో ఆయనే దిగిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనిలో జరిగినటువంటి చేతులు మారినటువంటి అవినీతి సొమ్ముకి సంబంధించిన అంశాలు బహిర్గతం అవుతాయని, ఏప్రిల్లో ఏదైతే కొనుగోలు చేయాల్సినటువంటి విద్యుత్ శక్తిని ఇప్పుడు డిసెంబర్ నుంచే కొనుగోలు చేసేటటువంటి ఒక విధంగా నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం అనేటటువంటిది అంశం ఒకటి వెలుగులోకి వస్తూ ఉంది. ఏంటయ్యే సంగతి ఏంటంటే డిసెంబర్ నుంచి ప్రతి నెల కూడా 500 మెగావాట్ల లెక్కన డిసెంబర్లో 500, జనవరిలో 1000, ఫిబ్రవరిలో 1500, మార్చిలో 2000, అలాగా ప్రతి నెల 500 మెగావాట్లు యాడ్ చేసుకుంటూ డిసెంబర్ నుంచే ఈ యొక్క కొనుగోలుని, విద్యుత్ కొనుగోలుని ఈ 3800 మెగావాట్లకి సంబంధించి ముందస్తుగానే ఈ యొక్క కార్యాచరణని, ఆ యొక్క విద్యుత్ని సరఫరా చేసేటటువంటి కార్యాచరణని తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇది కేవలము ఒక కంపెనీకి సంబంధించి చేతులు మారినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో, అవినీతి ఏదైతే జరిగిందో, ఏదైతే రేపు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక నేపథ్యంలో ఓడిపోతామనేటటువంటి భయం పెట్టుకొని ముందస్తుగానే ఈ యొక్క అగ్రిమెంట్ని ఏదైతే అమలు చేసేటటువంటి విధంగా నిర్ణయం తీసుకున్నాడో అనేటటువంటి అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఆ కంపెనీకి కూడా ఒక్కొక్క యూనిట్ని 2.74 రూపాయలు చొప్పున ఏ విధమైన కూడా ట్రాన్స్మిషన్కి సంబంధించినటువంటి ఖర్చులు లేకుండా 2.74 రూపాయలకి సరఫరా చేస్తామని ఒప్పందం చేసుకున్నారు అని తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు నూతనంగా ఏదైతే డిసెంబర్కి ప్రీపోన్ చేసి ఆ కంపెనీ నుంచి విద్యుత్ శక్తిని సప్లై తీసుకుంటున్నారో దానికి 50 పైసల నుంచి 75 పైసల వరకు ఒక్కొక్క యూనిట్కి అదనంగా ఈ 2.49 రూపాయలు ఏదైతే చెప్పామో అగ్రిమెంట్ చేసుకున్న దానికి అదనంగా 50 పైసల నుంచి 75 పైసల వరకు గ్రాస్ నెట్వర్క్ యాక్సెస్ అనేటటువంటి ఛార్జెస్ రూపంలో వసూలు చేస్తూ ఉంది. ఇంతకుముందు చూసాం, ట్రూ అప్ ఛార్జీలు చూసాం, ఇంధనం సర్దుబాటు ఛార్జీలు చూసాం, ఇప్పుడు కంపెనీకే దోషిపెట్టడం యూనిట్కి 50 పైసల నుంచి 75 పైసల వరకు గ్రాస్ నెట్వర్క్ యాక్సెస్ అనేటటువంటి పేరుతోటి దోచిపెడతా ఉండేటటువంటి నిర్ణయం తీసుకున్నారని కూడా తెలుస్తూ ఉంది. ఇది మొత్తం కూడా ప్రభుత్వ ఖజానా మీద భారం పడుతుంది. ఈ యొక్క అదనంగా వేసేటటువంటి ఛార్జెస్ 50 పైసల నుంచి 75 పైసల యూనిట్కి, ఇది మళ్ళీ ప్రజల దగ్గర నుంచే ప్రజల నెత్తి మీదనే విద్యుత్ ఛార్జీలు, అదనపు విద్యుత్ ఛార్జీలుగా భవిష్యత్తులో వసూలు చేసేటటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటా ఉంది, ఈ నిర్ణయం తీసుకుంటా ఉంది అనేటటువంటి మాట మనకు అర్థమవుతుంది. ఒకవైపు అగ్రిమెంట్ నిబంధనలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కళ్ళు కప్పేసి ఇలా అదనంగా ప్రైవేట్ కంపెనీలకి ఛార్జీల రూపంలో ఏది గ్రాస్ నెట్వర్క్ యాక్సెస్ అని ఇటువంటి ఛార్జీలను వేసి లబ్ధి చేకూర్చడం వెనకాల ఎన్ని 100 కోట్లు 1000 కోట్లు చేతులు మారాయో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసినటువంటి అవసరం ఉంది. ఎవరెవరి చేతులు మానియో నిజాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మీరు ఒకసారి కనుక చూస్తే రాష్ట్రంలో ప్రభుత్వ ఖజానా సొమ్ము అస్మదీయులకు కానుకగా ఉచితంగా ఒకవైపు పంచుతూ, ఏదైతే ఇందాక చెప్పాం కదా పవర్ లైన్లు వేయడానికి, అలాగే విద్యుత్ సబ్స్టేషన్లకి 100 కోట్ల రూపాయలు వాళ్ళకి దోచిపెట్టే విధంగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ ఖజానా మీద భారంగా ఒకవైపు వేస్తూ, రెండవ వైపు ప్రైవేట్ కంపెనీలో ప్రభుత్వం చేసుకున్నటువంటి అగ్రిమెంట్లలో
నిబంధనలకు విరుద్ధంగా నిబంధనల్ని మార్చేసి ఇస్తుంది ఇచ్చిన భవిష్యత్తులో జరగాల్సినటువంటి అగ్రిమెంట్లో ఈ ప్రభుత్వం ఉంటుందో పోద్దో తెలియని పరిస్థితుల్లో ప్రీపోన్ చేసుకొని ముందస్తుగానే ఆ యొక్క విద్యుత్ని కొనుగోలు చేయటం, అదనపు ఛార్జీలను చెల్లించేటటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోవటం, ఇవన్నీ కూడా ఈ భారం మొత్తం కూడా ప్రభుత్వ ఖజానా మీదే పడుతుంది. మళ్ళా అది మొత్తం కూడా వినియోగదారుల మీద ఛార్జీలుగా, అదనపు ఛార్జీలుగా వినియోగదారుల నెత్తి మీద కూడా పడుతున్నటువంటి ప్రమాదం స్పష్టంగా ఉంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఈ పవర్ ప్రాజెక్ట్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు జేబు సంస్థలకి ప్రాజెక్టులు కట్టబెట్టేటటువంటి క్రమంలో జరిగినటువంటి అవినీతి, భూదోపిడి, లక్షల ఎకరాల భూదోపిడికి సంబంధించిన అంశాలని వెలుగులోకి తెచ్చి ప్రజల ముందు బహిర్గతపరిచాం. ఈరోజు ఏదైతే వారి యొక్క అస్మదీయ కంపెనీలకి, వారి జేబు సంస్థలకి ఏ విధంగా పవర్ లైన్లు వేస్తూ సబ్స్టేషన్లు నిర్మిస్తూ, అదేవిధంగా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో ఇష్టం వచ్చినటువంటి నిబంధనలు మారుస్తూ వాళ్ళకి లబ్ధి చేకూరేటటువంటి విధంగా పనిచేస్తున్నారు. ఈ అంశాలన్నీ కూడా వెలుగులోకి మేము తేవటం జరిగింది. ఇంకొక అంశం కూడా, చాలా కాలం నుంచి మీడియా మిత్రులు కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు, ప్రజల ముందు బహిర్గతపరిచారు, కానీ సమాధానం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి, ముఖ్యంగా స్మార్ట్ మీటర్స్కి సంబంధించి ఒక్కొక్క స్మార్ట్ మీటర్ విలువ 6,000 రూపాయలు అని చెప్పి, దానికి కావాల్సినటువంటి విడి పరికరాలు, దాని మెయింటెనెన్స్కి ఇంకొక 31,000 రూపాయలు, అంటే మొత్తం 37,000 రూపాయలని స్మార్ట్ మీటర్ రూపంలో ఒక్కొక్క కనెక్షన్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటా ఉంది ప్రజల దగ్గర నుంచి. ఈ భారాన్ని మొత్తాన్ని కూడా మళ్ళీ విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజల నెత్తి మీదే వేస్తూ ఉంది. దీని మీద ప్రశ్నించాం, అనేక సందర్భాల్లో ప్రశ్నించాం. ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఏదైతే అదానీ కంపెనీకి మాట్లాడితే బీజేపీకి లింక్ పెట్టి మాట్లాడేవాళ్ళు, గతంలో కూడా ఈ అంశాన్ని వెలుగులోకి తెచ్చి ఎందుకు ఇప్పుడు ఉదాహరణగా చెప్పాల్సి వస్తుందంటే, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందనే దానికి, ఉత్తరప్రదేశ్లో అదానీ గారికి సంబంధించిన కంపెనీ స్మార్ట్ మీటర్స్ 10,000 రూపాయలు కోట్ చేస్తే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆ టెండర్ని రద్దు చేసింది. 37 అదే యొక్క సేవలను అందించడానికి 37,000 రూపాయలని ఒక్కొక్క మీటర్ కనెక్షన్కి, ఏ విధంగా ఇందాక నేను చెప్పినటువంటి ఇండోసెల్కి సంబంధించినటువంటి ప్రమోటర్గా ఉన్నటువంటి విశ్వేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి షిడి సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ద్వారా ఏ విధంగా దోచిపెడుతుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. ఎందుకంటే ఈ విధంగా వాళ్ళ అస్మదీయులకి దోచిపెట్టేటటువంటి పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యాచరణ వల్ల ప్రజల మీద మోయలేనటువంటి భారాన్ని విద్యుత్ ఛార్జీలు పడతా ఉన్నాయి. ఒకవైపు ట్రూ అప్ ఛార్జీలు, ఇంధనపు ఛార్జీలు ఏదైతే ముందు ప్రస్తావించామో వాటితో పాటు ఇప్పటికీ గడిచిన 4.5 సంవత్సరాల్లో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇవాళ ఈ వీళ్ళు చేసేటటువంటి అవినీతి, వీళ్ళ అస్మదీయులకి కట్టబెట్టేటటువంటి అగ్రిమెంట్లు, లేకపోతే పవర్ లైన్లు, సబ్స్టేషన్లు, వాటికి సంబంధించిన వ్యయం మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించేటటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క భారం మొత్తం కూడా ప్రజల మీద వేయటం, దోచుకునే దోపిడీ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి అస్మదీయులు, వారికి సంబంధించినటువంటి అన్నయ్యులకి జరుగుతూ ఉంటే ప్రజల నెత్తి మీద పిడుగుపాటున విద్యుత్ ఛార్జీలు, శిరోభారంగా విద్యుత్ ఛార్జీల్ని మారుస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ అంశానికి సంబంధించినటువంటి విషయంలో ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా మేము ఏదైతే ప్రస్తావించి ప్రశ్నించామో వాటి మీద సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ, చివరిగా ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తుఫాన్ ఏదైతే వస్తుందో మనం చూస్తూ ఉన్నాం, మచిలీపట్నం దగ్గరలో కేంద్రీకృతమై ఉంది అని, ఈ ప్రకాశం, గుంటూరు, ఈ కృష్ణా జిల్లా ఏదైతే ఉందో, ఈ యొక్క 3 జిల్లాలకి, ఈ యొక్క తీర ప్రాంతంలో బాపట్ల, ఈ ప్రాంతాలన్నిటికీ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అక్కడ ఉండేటటువంటి తీర ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించాలని, అదేవిధంగా ఏదైతే రైతులు అకాలంగా ఇప్పటికే వర్షాభావ పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ అధిక వ్యయంతో కష్టంగా పండించుకున్నటువంటి పంట కూడా ఈ తుఫాన్ తాకిడికి ఇబ్బంది పడే ప్రమాదం ఉంది, కాబట్టి రైతులను కూడా ఏ విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము కార్యక్షేత్రంలో కార్యనిర్వహణ చేయాలని, దానికి భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా సహకరిస్తాయని చెప్పి తెలియజేస్తూ, మేమేదైతే ఈ విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి దోపిడీ ఏ విధంగా ఖజానా మీద భారం పడుతుందో, ప్రజల మీద భారం పడుతుందో తెలియజేస్తున్నామో, వాటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు వీటన్నిటినీ ఈ తప్పులన్నింటినీ కూడా సవరించాలని, ఇటువంటి ఏమైనా అక్రమైన జీవోలు కానీ ఈ విధమైనటువంటి అనుమతులు లేకుండా ఎవరికైనా లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తే వాటన్నిటినీ కూడా తక్షణం ఉపశమనించాలని తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారం.